వెల్కమ్ టు బిఎస్ 9 న్యూస్. ముందుగా ముందుగా హెడ్లైన్స్. కరోనా అంతం కాలేదు, ప్రధాని మోదీ వెల్లడి. పాక్ ప్రధానిగా షహబాజ్ షరీఫ్ నేడే ఎన్నిక, ఉమ్మడి అభ్యర్థిగా నామినేటెడ్ చేసిన ప్రతిపక్షాలు. విమానంలో స్మృతి ఇరానీ నిలదీత, దయచేసి అబద్ధాలు చెప్పకండి అన్న స్మృతి ఇరానీ. 25 మందితో కొత్త మంత్రివర్గం, నేడు 11:31 నిమిషాలకు ప్రమాణ స్వీకారం. గవర్నర్ తమిళసై పట్ల కేసీఆర్ సర్కార్ చిన్నచూపు, హెలికాప్టర్ ఏర్పాటు చేయకపోవడంతో కొత్తగూడెం వరకు గవర్నర్ తమిళసై రైల్లో ప్రయాణం. కరోనా వైరస్ ఇంకా అంతరించిపోలేదని ప్రధాని మోదీ అన్నారు. అది మళ్లీ పుంజుకునే ప్రమాదం ఉందని, మహమ్మారిపై పోరును ఆపరాదని ప్రజలకు సూచించారు. కోవిడ్-19 అనేక కొత్త వేరియంట్ల రూపంలో మన చుట్టూ తిరుగుతూనే ఉందని చెప్పారు. గుజరాత్లోని జునాగఢ్ జిల్లాలో ఉమియా మాత ఆలయంలో నిర్వహించిన ఓ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా కాస్త విరామం తీసుకుందని, అది ఎప్పుడు విజృంభిస్తుందో ఎవరికీ తెలియదని చెప్పారు. పిల్లల్లో పోషకాహార సమస్య తలెత్తకుండా చూడాలని ఉమియాదేవి భక్తులను కోరారు. చిన్నారులు దృఢంగా ఉంటేనే సమాజం, దేశం బలోపేతమవుతుందని అన్నారు. ఇక ప్రకృతి వ్యవసాయం చేయడం ద్వారా భూమాతను కాపాడాలని, ఈ విషయంలో ప్రభుత్వానికి అండగా నిలవాలని రైతులను కోరారు. రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలన్నారు. పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ అధ్యక్షుడు, పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడు షహబాజ్ షరీఫ్ పేరును ప్రతిపక్షాలు ఉమ్మడిగా పాక్ ప్రధాని పదవికి నామినేట్ చేశాయి. రాజకీయ క్రీడల్లో చివరి బంతి వరకు గెలుపు కోసం ఆడిన ఇమ్రాన్ ఖాన్ చివరికి విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో క్లీన్ బౌల్డ్ కావడంతో పదవీచ్యుతుడైన సంగతి తెలిసిందే. దీంతో ఆదివారం ప్రధానిని ఎన్నుకునే కార్యక్రమం మొదలైంది. పాక్ మాజీ అధ్యక్షుడు, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సహాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ షహబాజ్ షరీఫ్ పేరును నామినేట్ చేయగా, ఇమ్రాన్ ఖాన్కు చెందిన పాకిస్తాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ పార్టీ తన అభ్యర్థిగా మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ పేరును ప్రకటించింది. మధ్యాహ్నం 2 గంటలకు పాక్ జాతీయ అసెంబ్లీలో కొత్త ప్రధానిని ఎన్నుకొన్నున్నారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి విమానంలో ఊహించని అనుభవం ఎదురైంది. ఢిల్లీ గువాహటి విమానంలో ఆమె ఆదివారం ప్రయాణించారు. గువాహటిలో ప్రయాణికులు దిగుతున్న సమయంలో స్మృతి ఇరానీని మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు నేటా డుసిజా ఎల్పీజీ పెట్రోల్ డీజిల్ ధరల గురించి ప్రశ్నించారు. సామాన్యులు భరించలేని విధంగా వాటి ధరలను ఎందుకు పెంచారని నిలదీశారు. దయచేసి అబద్ధాలు చెప్పకండి అని స్మృతి ఇరానీ బదులిచ్చారు. కరోనా వేళ కేంద్రం ఉచితంగా వ్యాక్సిన్లు పంపిణీ చేసిందని, పేదలకు రేషన్ అందించిందన్నారు. రాష్ట్రంలో కొత్త మంత్రివర్గం ఖరారైంది. గత కొన్ని రోజులుగా అనేక కసరత్తుల తర్వాత ఆదివారం రాత్రి సీఎంఓ నుంచి కొత్త మంత్రుల జాబితా రాజ్భవన్కు చేరింది. ప్రభుత్వం నుంచి వచ్చిన కొత్త మంత్రుల జాబితాకు గవర్నర్ హరిచందన్ ఆదివారం రాత్రి 8 గంటలకు ఆమోదం తెలిపారు. సోమవారం ఉదయం 11:31 సచివాలయ ప్రాంగణంలో కొత్త మంత్రులతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మరోవైపు పాత మంత్రుల రాజీనామాలు కూడా రాజ్భవన్లో చేరడంతో గవర్నర్ వాటిని ఆదివారం ఆమోదించారు. రాష్ట్ర గవర్నర్ తమిళసై పట్ల కేసీఆర్ సర్కార్ చిన్నచూపు చూస్తోంది. భద్రాచలంలో నేడు శ్రీరామ పట్టాభిషేకంలో గవర్నర్ పాల్గొన్నారు. అయితే హెలికాప్టర్ ఏర్పాటు చేయకపోవడంతో కొత్తగూడెం వరకు గవర్నర్ తమిళసై రైలులో ప్రయాణం చేశారు. కొత్తగూడెం రైల్వే స్టేషన్లో గవర్నర్కు అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు. కొత్తగూడెం నుంచి రోడ్డు మార్గంలో గవర్నర్ భద్రాచలం వెళ్లనున్నారు. కాగా మేడారం జాతరకు హెలికాప్టర్ ఏర్పాటు అడిగినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఢిల్లీలో మీడియా ముఖంగా తమిళసై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గల కటుకం సంగయ్య ఫంక్షన్ హాల్లో హిందూ జనజాగృతి సమితి ప్రత్యేక సమావేశంలో నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమం, శ్రీ మంగిరాములు మహారాజ్ సనాతన సంస్థ, వినుత శెట్టి హిందూ జనజాగృతి సమితి చేతన్ గాడీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ హిందూ జనజాగృతి సమితి దేశభక్తి ధర్మప్రేమి హిందువుల క్రియాశీల సంస్థ, హిందూ రాష్ట్ర స్థాపన గురించి ఉద్గారం తీరిన పరస్పర గురువు డాక్టర్ ఆటవాలే ప్రేమతో నవరాత్రి రోజున సంస్థ స్థాపించబడి హిందువులకు ధర్మ శిక్షణ అందించడం, సాంస్కృతిక పరిరక్షణ కోసం ప్రజలకు అవగాహన కల్పించడం, దేశం ధర్మంపై జరుగుతున్న దాడుల గురించి అవగాహన కల్పించి వాటిని రక్షించే ప్రయత్నం, హిందూ రాష్ట్ర స్థాపన కొరకు హిందువులను ఐక్యం చేయడం అనేది ఈ సమితి యొక్క ఉద్దేశమని తెలిపారు. ఇప్పుడు ఉప్పు ఇంటి నుంచి కోడలు వచ్చింది, అత్తమామ అవుతారు, కానీ అత్తమామను చూడరు, తల్లిదండ్రులను చూస్తారు.
మరి అక్కడ మీ తమ్ముడు అన్నా కూడా వాళ్ళ మీ తల్లిదండ్రులను చూడకపోతే ఆ బాధ మీకు కూడా ఉంటుంది కాబట్టి దయచేసి హిందూ ధర్మాన్ని కాపాడండి హిందూ ధర్మంలో భాగస్వాములు కండి దేవాలయ సందర్శన అనేది చాలా ముఖ్యమైనది ఇంత ముందు సుందర్ శెట్టి గారు చెప్పినట్టు తిలక ధారణ అనేది ఎందుకు చేసుకోవడం అంటే ఒక్క సెకండ్ లో చెప్పి నేను ముగిస్తాను ఇప్పటికి గాని ఒక ఇల్లు ఉందండి ఇంటికి వీధి పోటు ఉంది అంటాము వీధి పోటు ఉంది అని అంటే ఒక బ్రాహ్మణ దగ్గరికి వెళ్తాము వెళ్తే ఏం చెప్తాడు ఒక గణపతి విగ్రహం పెట్టండి అని అంటాడు గణపతి విగ్రహం పెట్టేస్తాం పెట్టేసిన తర్వాత మరి వీధి పోటు పోతుందా పోదు మనిషిలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది నాకు ఆయన చెప్పిండు నేను విగ్రహం పెట్టాను ఇక్కడి నుంచి నాకు ఏమీ కాదు అన్న ఒక సంకల్పం కలుగుతుంది అప్పుడు మనిషి వస్తాడు వచ్చినప్పుడు వెంటనే ఆ మనిషికి చూపు అనేది ఇంటి మీద పడదు ఆ విగ్రహం మీద పడుతుంది అంటే 50% నరఘోష అనేది విగ్రహం మీద చెలిపోతుంది మిగతా 50% ఇంటి మీద పడుతుంది తిలక ధారణలో కూడా అదే అర్థము మరి బుర్గుటి అంటాం ఇది అవునా శివుని మూడవ కన్ను ఇక్కడ మనం తిలక ధారణ చేస్తే సైంటిఫికల్గా కూడా ఒక రీజన్ ఉంది ఇక్కడ నవనాడులు ఉత్తేజం చెంది ఆ దినమంతా కూడా మీరు తిలక ధారణ చేసిన తర్వాత చూడండి ఒకరోజు చేయకుండా చూడండి ఒకసారి చేసి చూడండి చేయని రోజు ఏ విధంగా ఉంటుంది చేసిన రోజు ఏ విధంగా ఉంటుంది కాబట్టి ఇది సైంటిఫికల్ రీజన్గా కూడా ఆరోగ్యపరంగా చాలా మంచిది అంటే నరఘోష అనే తగలకుండా ఒక ఫేస్ని చూడగానే అప్ప ఇది ఎంత మంచిగున్నారా అనిపిస్తుంది అప్పుడు మనం తిలకాన్ని పెట్టుకున్నాం అనుకోండి మీరు ఎంత పెద్దగా పెడితే అంత నరఘోష తగ్గుతుంది మీకు ఎందుకనంటే ఎవరి చూపు అయినా కానీ బొట్టు మీదే పడుతుంది ఇది ఎంత పెద్దగా పెట్టుకున్నారా అంటాడు జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు మనలో ఉన్నటువంటి పాపాలు
సప్తజన్మ కుటుంబ పాపం వ్యాధిపోయిన బోధ మరి భోజనోత్సవం అన్ని కూడా వ్యాధులుగా మనల్ని పిలుస్తూ ఉంటాయి. మన పాపాలన్నీ కూడా పోయి చక్కగా సుఖాన్ని ఆనందాన్ని కృపయా సదా ఆయుర్దేహ పెట్టాలి. ఆర్యవైశ్య సంఘము వాసవి కాలనీ ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్ చాలా ఘనంగా నిర్వహించారు. 13వ వార్షికోత్సవ సందర్భంగా ముఖ్య అతిథిగా బొగ్గరపు దయానంద్ ఎమ్మెల్సీ, డిస్ట్రిక్ట్ సెషన్స్ కోర్టు జడ్జి రాజగోపాల్, స్పాన్సర్స్ ఆఫ్ ఈవెంట్ కృతిక ఇన్ఫో డెవలపర్స్ ఇమిడి జ్యువెల్స్, శ్రీనివాస ఫర్నిచర్, స్పెషల్ థ్యాంక్స్ టు విసిఆర్డబ్ల్యూఏ చంద్రశేఖర్, అంజయ్య, కృష్ణయ్య, వాసవి కాలనీ ప్రెసిడెంట్ గోరిశెట్టి అరుణ్ కుమార్, జనరల్ సెక్రటరీ తమ్మన శ్రీధర్, ట్రెజరర్ పి శ్రీహరిరావు, వాసవి ప్రాజెక్ట్ చైర్మన్ తమ్మన్న లక్ష్మి, సుజాత, సిఓపిసి సభ్యులు వి లక్ష్మి, జి అరుణ, వి మాధవి, పి లక్ష్మి, సిహెచ్ శ్రీవణి ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. వాసవి కాలనీ యొక్క ఫౌండర్ చైర్మన్ అయిన మన జి చంద్రయ్య బావ గారికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన జడ్జ్ రాజగోపాల్ గారికి, అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన స్పాన్సర్స్కు, మరియు విచ్చేసిన సోదరి సోదరి వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు. అలాగే రేపు రాబోయే శ్రీరామనవమి శుభాకాంక్షలు. వాసవి కాలనీ 14వ ఒక సంవత్సర వేడుకలను జరుపుకున్నందుకు వారికి, వారి యొక్క టీంకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాము. అరుణ్ గారు ఈ యొక్క వారి యొక్క టైంలో ఇంత పెద్ద ఎత్తున అంకుల్కి మరియు రాజగోపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి. మనం ఆర్యవైశ్యం స్టార్ట్ చేసి 14 ఇయర్స్ అండి. నేను లాస్ట్ 6 ఇయర్స్గా ప్రెసిడెంట్గా ఉన్నాను. నా పీరియడ్లో ఆల్మోస్ట్ ఇప్పుడు శ్రీధర్ గారు చెప్పినట్టు కన్నెము తెలపూజ వండర్ రికార్డు, అలానే పుస్తకాలు ఊర్లో కంటే ఇక్కడ సిటీలో చాలామంది ఇస్తారు. మేము ఇక్కడ కాకుండా ఆల్మోస్ట్ 100-150 కిలోమీటర్స్ దూరం వెళ్ళి స్కూళ్ళల్లో పుస్తకాలు పంచడం జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ చేసాము కానీ కోవిడ్ కారణంగా 2 నెలలు బ్రేక్ జరిగింది. మళ్ళీ ఇయర్ మళ్ళీ స్టార్ట్ చేస్తాము. అలానే పిల్లలకు బట్టలు, అన్నద పిల్లలకు బట్టలు, స్కూల్ పిల్లలకి ఎడ్యుకేషన్, అలాంటి చాలా కార్యక్రమాలు చేసుకుంటాం. అదో దాంతోపాటు మా మెంబర్స్కి ఎంటర్టైన్మెంట్ కూడా చేస్తాము. డెఫినెట్గా ఇలా ఇక్కడ ఇది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని ఒకటి అన్నీ చేసుకుంటూ అందరు సహకారంతో పాటు ఆల్మోస్ట్ లిటరల్గా మాకు 60 మెంబర్స్ ఉన్నారు. 60 మెంబర్స్ ఆల్మోస్ట్ అందరూ సందర్భంగా ఇచ్చేసిన వారందరికీ కూడా నమస్కారాలు. ఇది ఆర్యవైశ్య సంఘం స్టార్ట్ చేసి 14 సంవత్సరాలైంది. ఇది 15వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము. ఈ 15 సంవత్సరాల్లో చాలా కార్యక్రమాలు చేయటం జరిగింది. మనకు వండర్ రికార్డు కూడా ఒకటి వచ్చింది. ఒక 2 ఇయర్స్ కిందట మనము కన్నెముత్తైదులు పూజ చేయటం జరిగింది. దీనికి వండర్ రికార్డు వచ్చింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తంలో కూడా కలిపి చాలామందికి, దాదాపు ఒక 200 నుంచి 250 మందికి స్కాలర్షిప్లు, తర్వాత గోల్డ్ మెడల్స్ కూడా ఇవ్వటం జరిగింది మనము. అదేవిధంగా మనము లాస్ట్ ఇయర్ అంటే 2021 జనవరిలో ఒక భవనం కూడా నిర్మించుకోవటం జరిగింది. దానికి మన దయానంద్ గారు, మేడం సత్యేందర్ రెడ్డి గారు, మా ఫౌండర్ ప్రెసిడెంట్ గారు అందరు కూడా విచ్చేశారు. ఆ భవనానికి కూడా మనము 6 వయసులకు ఏదైనా కార్యక్రమాన్ని జరుపుకోవాలంటే ఇవ్వటం జరుగుతున్నది. దానికి కూడా ఒక 50 లక్షల రూపాయలు మనము ఖర్చు పెడతాం జరిగింది. ఆ భవనానికి కూడా చాలామంది డొనేషన్లు ఇచ్చారు. అదేవిధంగా ప్రతి ఇయర్ అమ్మవారి జయంతి కానీ, అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవము, తర్వాత అమ్మవారికి సంబంధించినవి రెండు కాక కూడా మనము ప్రతి ఇయర్ స్కూళ్ళలో బుక్స్ పంచడం జరుగుతున్నది. ఇట్లా చాలా మనము సోషల్ కార్యక్రమాలు చేస్తున్నాము. దీన్ని సహకరించిన వారందరూ కూడా ధన్యవాదాలు. రంగారెడ్డి జిల్లా తుర్కయ్యంజాల్ మున్సిపాలిటీ మునుగనూరు గ్రామంలో గత 6 రోజులుగా 6 టీములతో ఘనంగా నిర్వహించడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. మొదటి బహుమతిగా మునుగనూరు వారియర్స్, రెండో బహుమతి రామ్ ఆర్మీ గెలుపొందారు. జెర్సీ స్పాన్సర్ తుర్కయ్యంజాల్ మున్సిపాలిటీ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, 15వ వార్డు కౌన్సిలర్ వేముల స్వాతి అమరేందర్ రెడ్డి మొదటి బహుమతిగా 1 లక్ష రూపాయలు, 1వ వార్డు కౌన్సిలర్ సంగీత మోహన్ గుప్తా 50,000 రూపాయలు గుత్తా వెంకట్రెడ్డి వారికి బహుమతులు అందజేశారు. ఇంత భారీ ఎత్తున విజయంతం కావడానికి సహకరించిన గ్రామ పెద్దలందరికీ, మరియు ఇంత కష్టపడి మునుగనూరు ప్రీమియర్ లీగ్ను సక్సెస్ కావడానికి ముందుండి నడిపించిన యువత అందరికీ కూడా ఈరోజు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాము. ఈ మునుగనూరు ప్రీమియర్ లీగ్ ఇది 7వ సీజను. మధ్యలో కరోనా వల్ల ఒక 2 సీజన్లు మిస్ అయినా ఇప్పుడు 9వ సీజన్ కాబోతా ఉంది అవుతూ ఉండే ఈరోజు ఈ మునుగనూరు ప్రీమియర్ లీగ్
గత 9 సంవత్సరాల క్రితం మా గ్రామ సర్పంచ్ నక్కా శ్రీనివాస్ రాధికా శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మొదలు పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అప్రతిహతంగా ఈ మునిగనూరు ప్రీమియం లీగ్ సాగుతూ ఉంది. దానికి ఇప్పటికీ కూడా మన మునిగనూరు గ్రామ పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరు సహకరిస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. యువత అందరి కోరిక మేరకు ఈరోజు మునిగనూరు గ్రామంలోనే మునిగనూరు రెవెన్యూ లోపలనే మునిగనూరు ప్రీమియం లీగ్ అంటే క్రికెట్ మ్యాచ్లు ఆడాలని చెప్పేసి దానికి గాను అందరు పెద్దల సహకారాలు మరియు ఎమ్మెల్యే గారి సహకారాలు ఎంపీ గారి సహకారాలు తీసుకుంటూ ముందుకెళ్లాలని ఈరోజు మునిగనూరు గ్రామ పెద్దలందరూ కృతనిశ్చయంతో ఉన్నారు. ఇక రాబోయే కాలంలో మునిగనూరులోనే ఈ భారీ ఎత్తున ఈ మునిగనూరు ప్రీమియం లీగ్ అనేది జరుగుతుందని ఆశిస్తూ సహకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఇది 7th సీజను. యువత అంతా ఒక దగ్గరికి చేరుకొని ఇలాంటి గేములు ఆడడం వల్ల ఊరు కూడా మంచి పేరు వస్తుంది. ఇంకోటి యువత కూడా అందరూ ఒకటే దగ్గర ఒకటే వేదిక ఉండడం వల్ల వారికి మంచి ఆలోచన కూడా ఉంటుంది. అదేవిధంగా ఈ క్రికెట్ టోర్నమెంట్కు సహకరించినటువంటి మోహనన్న గారికి, మన వెంకటరమణ గారికి, మన శ్రీనివాస్ గౌడ్ గారికి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఆర్గనైజర్లకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతుంటూ ఫస్ట్ విన్నర్ మునిగనూరు వారియర్స్కు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదేవిధంగా సెకండ్ విన్నర్కు రామారమి గారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇలాంటి టోర్నమెంటు ఎన్ని పెట్టినా మా మునిగనూరు తరఫున గ్రామ పెద్దలందరూ సహకరిస్తారు. అదేవిధంగా యువత ఏది ఏ ఆలోచనతో ముందుకెళ్ళినా మేమందరం కలిసి సహకరిస్తామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మునిగనూరు ప్రీమియర్ లీగ్ ఫైనల్ రోజున వచ్చేసినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి యూత్ కానీ పెద్దలకు కానీ గ్రామ ప్రజలకు కానీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపినటువంటి ఆర్గనైజర్స్కు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను నా పేరు గుత్తా వెంకటరెడ్డి. ఈ యొక్క కార్యక్రమం 7 సంవత్సరాలకెళ్ళి మునిగనూరులో జరుపుతున్నారు. ప్రతి సంవత్సరం సహకరిస్తున్నాను, ఇక ముందు కూడా సహకరిస్తానని మనవి చేస్తున్నాను. నెక్స్ట్ సంవత్సరము ఎంపీఎల్ జరుపుకున్నటకు మునిగనూరు గ్రామం అందు రెవెన్యూలో గ్రౌండ్ ఏర్పాటు చేసుటకు అందరం కలిసి కృషి చేద్దామని మనవి చేస్తూ ఇప్పటిదాకా చేసినటువంటి దానికంటే ఇంకా రెట్టింపు సహకారం చేస్తానని చెప్పేసి యువతకు అందరికీ విన్నవించుకుంటూ ఈ యొక్క కార్యక్రమం చేసినటువంటి యువతకి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇంకా ఇక ముందు ఇంకా మంచి కార్యక్రమాలు చేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. మాది మునిగనూరు. ఇక్కడ మునిగనూరు ప్రీమియర్ లీగ్ చెప్తున్నాము. మేము ఆర్గనైజర్ చేస్తున్నాము. ఈసారి ఫస్ట్ టైము సీజన్ 7 ఇది, కానీ మేము ఫస్ట్ టైం చేస్తున్నాము. మేము ఫస్ట్ టైం చేసినా కూడా ప్రతి ఇంటికి వెళ్ళి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి స్పాన్సరింగ్ అడిగినప్పుడు ఎవరు కూడా మాకు కాదని చెప్పలేదు. బాగా సపోర్ట్ చేశారు మాకు. మీరు కొత్త వాళ్ళు, మీరు చేస్తారా చేయరా అని డౌట్తో ఎవరు కూడా ఎన్కాడికి వేయలేదు. మేము అడగగానే అడిగిన ఒక్క మాటకే ముందుకొచ్చి మేము సపోర్ట్ చేస్తామని చెప్పేసి ప్రతి ఒక్క పెద్ద మనిషి మాకు వెనుక సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళందరికీ మా ఆర్గనైజర్ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్తున్నాము. మరొకసారి అందరికీ కృతజ్ఞతలు చెప్తూ పెంచిన కరెంటు ఛార్జీలు, బస్ ఛార్జీలకు మరియు రైతులకు గిట్టుబాటు ధర కల్పించనందుకు నిరసనగా పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఎదుట ఎంపీటీసీ పోరం నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి బెజ్జం సాయి ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కేంద్రంలో వీళ్ళ ఆటలు ఎట్లున్నాయంటే నేను గిచ్చినట్టు చేస్తా, నువ్వు ఏడ్చినట్టుగా చేయని చెప్పి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు దోబుతులాడుతూ ఉన్నాయి. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు తెలంగాణ ప్రజల రాష్ట్ర సమితి కార్యకర్తలకు పిలుపునిస్తే వాళ్ళంతా ర్యాలీలు, ధర్నాలు, దిష్టి బొమ్మలు దగ్గరం చేస్తా ఉన్నారు. మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ ఛార్జీలు, బస్ ఛార్జీల మీద మీ అందరి దిష్టి బొమ్మలు దగ్గరం చేయాల్సిన అవసరం ఉన్నదా లేదా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మేము దిష్టి బొమ్మలు దగ్గరం చేస్తా ఉంటే ఈ పోలీసు వారు వచ్చి కేసీఆర్ కు మాకు అనుమతి లేకుండా మీరు ఎంత దానం చేస్తారని చెప్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుమతి ఉండదు, కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే గుంతులకు అనుమతి ఉండాలని చెప్పి పోలీసు వారు కోరటం ఇది చాలా హేయమైన చర్య. కాబట్టి ఇకపోతే ఈ మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే భాస్కర్ రావు గారు నల్గొండలో మీటింగ్ పెట్టి నల్గొండ జిల్లాలో ఉన్న వడ్లన్నీ కొట్టా నా మిర్యాలగూడ తీసుకురాని మీకు 2000 రూపాయల మద్దతు ఇస్తా అంటారు. కానీ ఇక్కడ మిర్యాలగూడ నియోజకవర్గంలో ప్రజలు, రైతులందరూ ఓట్లేస్తే
చేస్తే మీరు రెండు సార్లు ఎమ్మెల్యే అయినారు, కానీ ఇక్కడ మీరు 1800 రూపాయలు భద్రతనిస్తుంటే మీరు కనీసం రైతులతో మాట్లాడి బిల్లులు ఎంత రేట్లు ఇస్తున్నారనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోలేకపోవడం చాలా చికిత్సటి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు, రేపు రాబోయే రోజులలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం మీ ప్రజలందరి తరఫున పోరాటం చేయడం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. హిందూపురం 11వ వార్డు మోడల్ కాలనీలో వెలిసిన శ్రీ వ్యాసరాయ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం ఉట్లపరస కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రెసిడెంట్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరాముడు మానవ జన్మ ఎత్తి మానవుడు ఎలా ఉండాలో ఆయన జీవించి చూపించారు, అదే ధర్మ మార్గంలో మనమంతా నడవాలని తెలియజేశారు. అనంతరం వందలాది మంది భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతరిక్షలో నమస్కారం.